ఇంతమాదిరి ఓ రాడ్డు ఇక్కడే దించారు మాకు, 1000 రూపాయలు దొబ్బారు ఫైన్. ఈఎన్ఈ ఆ మూవీలో లొకేషన్ ఇది. గుడ్ మార్నింగ్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గోవాలో. ఇప్పుడు మీకు బయట వ్యూ చూపిస్తాను, బాల్కనీ వ్యూ. నిన్న నైట్ 12కి బయట తిన్నాం కదా, 12కి తినేసి ఇక్కడికి వచ్చి పడుకున్నాం. యాక్చువల్గా అయితే బీచ్కి వెళ్ళే ప్లాన్ ఉండే నైట్, ఎందుకులే రేపు వెళ్దామని చెప్పి ఫ్లైట్ తీసుకున్నాం కదా, డైరెక్ట్ రూమ్కి వచ్చి పడుకున్నాము. సో ఒకసారి మీకు బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను. సో ఇదన్నమాట బాల్కనీ వ్యూ. ఇది వాళ్ళదే, ఇది ఈ రిసార్ట్ వాళ్ళదే. అది రోడ్డు, డైరెక్ట్ మెయిన్ రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇటు వెళ్తే బీచ్. సో ఇది ఈ రిసార్ట్ వాళ్ళదే, ఇది కూడా ఈ రిసార్ట్ వాళ్ళదే, మేము ఉండే బిల్డింగ్ కూడా ఈ రిసార్ట్ వాళ్ళదే. సో స్విమ్మింగ్ పూల్, అది స్విమ్మింగ్ పూల్ కూడా ఈ రిసార్ట్ వాళ్ళదే. ఇది మనం వెళ్ళచ్చు అక్కడికి కావాలంటే, కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళట్లేదండి. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన్నారు, రెడ్ కలర్ది. ఇది రూమ్ అయితే ఇట్లుంది, బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది, అంతా బాగుంది. సో దీని తర్వాత ఇప్పుడు మనం బీచెస్కి వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత చూద్దాం, మాట్లాడదాం. మర్చిపోయినా ఈ రిసార్ట్ పేరు చెప్పడం మర్చిపోయినా. ఈ రిసార్ట్ పేరు ఫాల్కన్ రిసార్ట్స్, సాయి సాగర్ వెజిటేరియన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. మెనూ చూస్తే మెంటలకి పోద్దు మీకు, ఒక్కొక్కటి 70-80, అసలు స్టార్టింగ్ ప్రైజే 55 నుంచి ఉంది. ఒక్కొక్కటి అరాచకం, 200-300. టీ ఒక్కటి 30 రూపాయలు ఉంది అప్ప, అంతే. మిగతా టిఫిన్స్ అంతా హై రేంజ్ కాకపోతే తినాలిగా. ఈ టైంలో మేము ఏంటంటే లేట్ అయింది మాకు, 10:38 అయింది. సో అందుకే ఇంకెక్కడో చోట అని చెప్పేసి తినేస్తున్నాను. సో ఏంటి, మళ్ళీ మోటో బ్లాగింగ్ సెటప్లోకి వచ్చింది అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కలంగుట్టు అంజునా బీచ్ వెళ్తున్నాను. కలంగుట్ నుంచి అంజునా బీచ్కి 8 కిలోమీటర్స్ ఉంది. సో అందుకే వెళ్ళేటప్పుడు మోటో బ్లాగ్ చేసినట్టుంటుంది అని చెప్పి. హాట్ కిరాక్ రైడర్, గోవాలో కూడా ఏం తక్కువ లేరు అసలు. సో అందుకే మోటో బ్లాగ్ సెటప్ మీదకి వచ్చేసిన, ఫస్ట్ టైం ఇన్ గోవా డూయింగ్ మోటో బ్లాగ్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం హెల్మెట్ లేకపోతే ఫైన్ వేశారు, ఈసారి కెమెరా పెట్టుకున్నాను ఫైన్ వేస్తారా ఏంటి. ఇప్పుడు ఇది బీచ్ రూట్ అన్నమాట, మెయిన్ బీచ్ రూట్. కలంగుట్టను బాగా వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది, ఫిష్ బొమ్మ అను మనిషి బొమ్మ. ఈ బొమ్మ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్తే కలంగుట్టను బాగా రోడ్డు. చూడండి ఎంత బాగుందో ఇది. సో ఇదే రూటు మాప్సాకి కూడా వెళ్తుంది. మాప్సాకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నానంటే, మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మాప్సాకి బస్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మాప్సాలో దిగి మాప్సా నుంచి కలంగుట్కి రావచ్చు, అందుకే అది హాట్స్పాట్ అన్నమాట మనకి. ఇప్పుడు మేము ఈ బైక్ రెంట్ కూడా నైట్ మాప్సాలోనే తీసుకున్నాం, చూసే ఉంటారు కదా వీడియో. యాక్చువల్గా మాప్సాలో ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ దొరికితే గానంటే, ఇప్పుడు మనము చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ మనకి 11 AM చెక్అవుట్, కాకపోతే మనకు హైదరాబాద్కి బస్సెస్ 2 తర్వాత ఉన్నాయి. అప్పుడు దాకా ఎక్కడ ఉండాలి, రోడ్ల మీద తిరుగుతూ ఉండలేము కదా. అయితే ఏం చేసినా అంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లానే ప్రాబ్లం అయిందని చెప్పి ఇప్పుడు మాప్సాల్లోనే రెంట్కి తీసేసుకున్నా. అంటే ఏం చేసి ఇక్కడ చెక్అవుట్ చేసి బండి మీద తిరగచ్చు ఇక్కడ లోకల్లో. సో మనకు టైం అవుతుంది అన్నప్పుడు డైరెక్ట్ మాప్సా వెళ్ళిపోయి బస్ స్టాండ్ పక్కనే అన్నమాట రెంట్కి తీసుకుని కూడా, అక్కడ ఇచ్చేసి పక్కకు నడుచుకుంటూ వచ్చేయచ్చు. వాళ్ళు మనల్నే చూస్తున్నారు, చూసావా? అక్కడ వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు, నా కెమెరా చూసి నన్నే చూస్తున్నారు. ఇదిగోండి అక్కడ ఎస్కేప్ అయితే ఇక్కడ పట్టుకోవడానికి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎస్కేప్ అయితే ఇక్కడ పట్టుకోవడానికి అన్నమాట ఇది. సో మీరైతే ఒకటి కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, గోవాలో గల్లీ గల్లీ పోలీసు ఉంటాడు, కన్ఫామ్గా ఆపుతారు మిమ్మల్ని హెల్మెట్ లేకపోతే కనుక. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం, కరెక్టే. ఈ ఎండలకి అయినా మనం తట్టుకోలేములేండి, ఈ ఎండలకి వాళ్ళు వద్దనకపోయినా మనం పెట్టుకోవాల్సి వస్తుంది, ఈ ఎండలు అట్లుంటాయి ఇక్కడ.
వేడి ఎట్లా తగులుతుంది అంటే, మీరు ఒక్క 2 నిమిషాలు పక్కకు ఆగారు అనుకోండి, చెమటలే మొత్తం చెమటల్లో తడిచిపోతారు మొత్తం. ఒకసారి అక్కడికి వెళ్ళి అడుగు పార్కింగ్ కిదరయా, అంజునా బీచ్ కోన్ అందరు ఆసక్తి అంజునా బీచ్ పార్కింగ్ అని. అంజునా బీచ్ కా పార్కింగ్ ఓకే. ఓహో, ఈ అంజునా మార్కెట్ ఇది బీచ్ మార్కెట్. ఎందుకు అన్నిసార్లు అంతమందిని అడుగుతున్నామంటే ఎందుకు రిస్క్ అని చెప్పి, అసలు వీళ్ళ రూల్స్ ఎట్లా ఉంటాయో కూడా మనకు తెలియదు సరిగ్గా. హై పార్కింగ్. సో అంజునా బీచ్కి రీచ్ అయ్యాం. దిస్ ఇస్ అంజునా బీచ్. ఇక్కడ ఎక్కువ వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్కి అయితే నేను ప్రిఫర్ చేసేది కలంగూట్ ఆర్ బాగా. ఇక్కడ జస్ట్ వ్యూ చూడడానికి, అక్కడ పిక్చర్స్ దిగచ్చు, అక్కడ రాక్ అది ఉంది కదా అక్కడ పిక్చర్స్ దిగచ్చు. అటు వెళ్తాం ఇప్పుడు. 100 రూపాయలు కూలింగ్ గ్లాసులు ఇవి, ఓ పెద్ద రేంజ్ ఊహించుకోకండి. 100 రూపాయలు కూలింగ్ గ్లాసులు ఇవి, బాగుంది కానీ తీసుకున్నా ఎండలో పనికి వస్తుంది కానీ. మీకు చూపేరా కూలింగ్ గ్లాసులు? ఇవి 50 రూపాయలు కూలింగ్ గ్లాసులు ఇవి, 50 రూపాయలు మన ఎక్కువ రిచ్ అన్నమాట. 100 రూపాయలు కూలింగ్ గ్లాసులు. సో ఇది అంజునా బీచ్. ఇంకా నెక్స్ట్ వేరే బీచ్కి వెళ్దాము అంటే ఇంకా ఏం డిసైడ్ కాలేదు ఏ బీచ్కి వెళ్దామని. వెళ్ళే రూట్లో ఏదన్నా మంచి బీచ్ లొకేషన్ కానీ ఏదన్నా వేరేది ఉంటే అక్కడికి వెళ్దాము. లెట్స్ గో. ఇంకో విషయము, మీరు వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే ఇట్లాంటి షాప్స్ చాలా కనిపిస్తాయి మీకు. లేదు మేము ఉన్న చోట లేవు బ్రో అనుకుంటే కలంగూట్ బీచ్ రోడ్కి వెళ్ళిపోండి. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. మీకు బెస్ట్ ప్రైస్ అను బెస్ట్ డీల్తో ఉండే చూసుకోండి, అది బుక్ చేసుకోండి. నేనైతే ఒకటి బుక్ చేసుకున్నాను, సఫర్ ట్రావెల్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాను అన్నమాట. లాస్ట్ టైం మాకు తెలియక హెల్మెట్ లోపల ఉంటుంది అని తెలియక పెట్టుకోకుండా వెళ్ళిపోయాం ఒకసారి, అయితే మమ్మల్ని పట్టుకుని వేడా అనమాట. చూపిస్తా చూడండి, ఇక్కడ పట్టుకున్నారు, కరెక్ట్ ఇక్కడే ఆపారు. మేము అటు పెట్రోల్ బంక్ కోసం అటు వెళ్తున్నాం, వాళ్ళు ఇక్కడ ఆపారు కరెక్ట్గా. ఇంత మాదిరి ఓ రాడ్డు ఇక్కడే దించారు మాకు, 1000 రూపాయలు దొబ్బారు ఫైన్. ఆ 1000 రూపాయలు దొబ్బే వాళ్ళు, వాళ్ళే చెప్పచ్చుగా బాబు ఇదిగో వాళ్ళు చెప్పలేదా నీకు ఇట్లా దీంట్లో ఉంటుంది అని అంటే అయిపోయిందిగా. ఎందుకు బ్రో 1000 రూపాయలు ఫైన్ కట్టచ్చుగా అంటే, బ్రో ఫైనే 1000 రూపాయలు బ్రో. దిస్ లొకేషన్ ఈజ్ కాల్ వాలాది పర్రా. ఎవడి పర్రా కాదు బ్రో, వాలాది పర్రా అంట. ఈ రూట్ చూస్తే మీకు అర్థమైపోయింది ఏం సినిమాలో ఉందో. చెప్పాలని అవసరం సినిమా అన్న తర్వాత అనుకోకండి,
CNE ఆ మూవీలో లొకేషన్ ఇది. కొద్దిగా ముందుకెళ్తే మీరే గుర్తుపడతారు చూడండి. ఇక్కడ ఫోటో షూట్ అయిపోయింది అతి కష్టంతో. ఇప్పుడు ఖాళీ అయింది, మాది అయిపోయిన తర్వాత ఖాళీ అయింది. ఇందాక నుంచి వెహికల్స్ అటు ఇటు జమ్ 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 అని వెళ్తున్నాయి. కాస్త ప్రశాంతంగా ఇప్పుడే ఉంది. ఇంకా లోకల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఒకళ్ళిద్దరు అయితే కావాల్చుకొని వచ్చి వచ్చి పోతూ ఉన్నారు. ఖాళీగా ఉన్నట్టున్నారు, పాప ఇంట్లో ఏం దోచక డైరెక్ట్ ఇటు వస్తున్నట్టున్నారు. అది సో ఇది ఇంకో లొకేషన్ అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ ఒకవేళ తింటే తినేసి అగోడా ఫోర్ట్కి వెళ్తాం. యాక్చువల్గా అగోడా ఫోర్ట్ రేపటికి వేసుకున్నాం ప్లాన్, బట్ ఈరోజు వెళ్తాము ఖాళీ ఉంటే కనుక. నా పరిస్థితి చూడొచ్చు ఎంత స్వెట్ స్వెట్ అయిపోతుందో. పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది, పెయిడ్ పార్కింగ్ అంటే 30 రూపీస్ అంట పెయిడ్ పార్కింగ్. తీసుకుని 2-3 ఫోటోలకి ఎందుకండి 30 రూపీస్ బొక్క. సో ఇది కూడా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, బాగుంటుంది లొకేషన్. యాక్చువల్గా వేడి వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయినాం, కానీ కాస్త వెదర్ కూల్ ఉంటే కనుక సూపర్ ఉండదు లొకేషన్ ఇది. సో నెక్స్ట్ లొకేషన్ ఆలోచించే ముందు తినేద్దాం పోయి. టైము నాకు తెలిసి 2:30 అవుతుండొచ్చు. ఇంకా పోయి గోవా ఫుడ్ తినేసి ప్రశాంతంగా వేరే లొకేషన్కి వెళ్దాం. లంచ్ తినడానికి వచ్చాము. సో మళ్ళీ సేమ్ రెస్టారెంట్కి వచ్చాము. ఏం సేమ్ రెస్టారెంట్ నైట్ తిన్నాము కదా, అదే రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ నేమ్ నమస్తే ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఎందుకంటే టేస్ట్ బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే తిన్నాము. 2 డేస్ స్టే చేసాము, 3 డేస్ స్టే చేసాము, 3 డేస్ ఇక్కడే తిన్నాము లాస్ట్ టైం కూడా. రీజనబుల్ ప్రైజెస్ అండ్ టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు వస్తే కానీ కన్ఫామ్గా ట్రై చేయండి. చపాతి, రైస్, సలాడ్, ఫిష్ కర్రీ, ఫ్రైడ్ ఫిష్, ఎగ్ బుజ్జి. ఇది మొత్తం 170 రూపీస్. ఇది అది 170 రూపీస్. కనిపించడానికి చిన్నగా ఉంటుంది కానీ ఫుల్ అయిపోతుంది మొత్తం. సో తిన్న తర్వాత